విటమిన్ డి అనగానే మనందరికీ ముందుగా ఎముకల ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. కానీ ఆనందంగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా విటమిన్ డి పుష్కలంగా కావాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా విచారంగా ఉండడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, అలసటగా అనిపించడం, చిరాకు కోపం త్వరగా రావడం, వీటన్నింటి వెనుక విటమిన్ డి లోపం కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తారు డాక్టర్లు. ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చే విటమిన్ డి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి మన శారీరక ఆరోగ్యానికి కాదు, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఆహారం ద్వారా లభించే కాల్షియాన్ని శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. ఇలా ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. అయితే దీని ప్రయోజనాలు ఇంతటితోనే ఆగిపోవటం లేదు. రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహకరిస్తుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. అంతేనా, విటమిన్ డి కుంగుబాటును నివారిస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్ని కలిగిస్తుంది. మన మెదడు సక్రమంగా పనిచేయటానికి వివిధ న్యూరోస్టిరాయిడ్లను వాడుకుంటుంది. వీటిల్లో విటమిన్ డి ఒకటి. వెన్నుద్రమంలో మెదడు అంతటా ఇది ఉంటున్నట్టుగా ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. డోపమైన్ ఉత్పత్తి అయ్యే సబ్స్టాన్జియా నైగ్రాతో పాటు మెదడులోని కీలక భాగాల్లోనూ విటమిన్ డి గ్రాహకాలు ఉంటున్నట్టుగా బయటపడింది. మానసిక సమస్యలకు విటమిన్ డికి ప్రత్యక్ష సంబంధం ఉంటోందనడానికి ఇదే నిదర్శనం. మనం విటమిన్ డి అని ఒకే పేరుతో పిలుచుకుంటాం, కానీ ఇందులో చాలా రకాలున్నాయి. చర్మానికి ఎండ తగిలినప్పుడు 7-dehydrocholesterol పుట్టుకొచ్చి విటమిన్ డి3గా మారుతుంది. ఇది కాలేయానికి చేరుకున్నాక 25-hydroxy విటమిన్ డిగా మారుతుంది. అక్కడి నుంచి కిడ్నీలకు చేరుకుని చురుకైన 1.25-dihydroxy విటమిన్ డిగా రూపాంతరం చెందుతుంది. శరీరం వాడుకునేది దీన్నే. రోజూ కాసేపు చర్మానికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఎండ తగిలితే సెరటోనిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం విటమిన్ డి కలిపిన పాల వంటివి దొరుకుతున్నాయి. పాలల్లో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గడానికి కంటి నిండా నిద్రపోవటం కీలకమన్న విషయం తెలిసిందే. అంటే విటమిన్ డి ఒక్కటే కాదు, దీన్ని అందించేవి ఆనందానికి బాటలు పరిచేవే అన్నమాట.